ప్రాఫిటిక్ వాయిస్ ఆఫ్ జాయాన్ కొరకు ఈ దినమున నిర్ణయించబడిన వాక్య భాగము కొరంతిలకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనము. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణాధౌర్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. పౌలు గారు పరిశుద్ధుల అక్కర కొరకైనటువంటి విషయాన్ని గురించి, కొరంతి సంఘములో ఉన్నటువంటి వాళ్ళు ఆ పరిశుద్ధుల యొక్క అక్కరకు తమ వంతు భాగాన్ని పంపటాన్ని కొరకైనటువంటి నిర్ణయాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. వారు ఈ మంచి కార్యములో, ఈ కృప విషయములో వారు పాలు పంపులు పంచుకుంటున్నటువంటి కారణాన దేవుణ్ణి పౌలు గారు స్తుతిస్తూ ఉన్నాడు. ఇలాంటి ఔదార్యం వలన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడతాయి అన్న విషయాన్ని కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయము 11వ వచనములో పౌలు గారు ప్రస్తావిస్తారు. మనకు దేవుడు విత్తడానికి విత్తనాన్ని ఇచ్చేవాడన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మొదటిది. రెండవది, తినటానికి భోజనాన్ని కూడా అనుగ్రహించే దేవుడు మన దేవుడన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. లేని వారికి మనవంతు పరిచర్యను, అనగా మనవంతు ఇవ్వగలిగినటువంటి ధనమును, లేకపోతే వస్తు సహాయము, లేకపోతే కొన్ని పర్యాయాలు మాట సహాయము, లేక ఇతరుల దగ్గరికి వెళ్ళి మనం కూర్చోవడం ద్వారా వారి యొక్క పనులు కొంత మనము చేసి పెట్టడం ద్వారా వారికి ఉపశమనాన్ని మనం కలిగించే వాళ్ళంగా ఉండగలం. ఇది కూడా పరిశుద్ధుల కొరకైన పరిచర్య అన్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కూడా కృపలో ఒక భాగం అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కృప వారి ఎడల విస్తరింపజేశాడు దేవుడు అన్నటువంటి విషయాన్ని పౌలు గారు మాట్లాడతాడు. అంతేకాదు, ఈ మాసిడోనియాలో ఉన్నటువంటి ఆ సంఘము వాళ్ళు నిరుపేదలైనా కూడా వారు తమ సామర్థ్యానికి మించి దేవుని యొక్క పని కొరకు, పరిశుద్ధుల యొక్క పరిచర్య కొరకు, పరిశుద్ధుల యొక్క అవసరతల కొరకు వారు ఇచ్చినట్లుగా కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయములో 2వ వచనములో పౌలు గారు మాట్లాడతాడు. కాబట్టి మనము దేవునికి ఇచ్చే విషయంలోనూ, పరిశుద్ధుల యొక్క అక్కరలను తీర్చే విషయంలోనూ మనము ఎలా ఉన్నామో ఒకసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే మనము ఇతరులకు ఇవ్వడం మొదలు పెడతామో దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు, మనల్ని సమృద్ధిగా ఆయన అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతుంది. అందుకే పౌలు గారు మనం చదువుకున్న మాటలు అంటాడు, దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి అన్నమాట. పూర్ణ ఔదార్య భాగ్యము గలవార ఉన్నట్లుగా దేవుడు మనల్ని నీతి ఫలములను వృద్ధి పొందిస్తాడని కూడా మాట్లాడతాడు. కాబట్టి దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క సేవకుల కొరకు, దేవుని యొక్క రాజ్యము కొరకు, రాజ్య విస్తరణ కొరకు, పరిశుద్ధుల కొరకు మనము ఏదైతే ఇవ్వగలమో దాన్ని మనం ఆలోచించేద్దాం. తద్వారా మనము పొందడాని కొరకు, ఇంకా ఎక్కువైన ఆశీర్వాదాలు పొందడాని కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుని వాక్యం అంటుంది, నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడును. మనము నీరు పోయడం ద్వారా, ఇతరులకు ఇవ్వడం ద్వారా మనకు దేవుడు నీటిని పోసేవాడుగా ఉంటాడు. అలాగ చేయడానికి మనందరికీ దేవుడు కృపను అనుగ్రహించునుగాక. మీ సహోదరుడు రెవరెండ్ డాక్టర్ ఎం ఐసక్.